गुड मॉर्निंग एवरीवन। गुड मॉर्निंग मैम। माय वॉइस ऑडिबल? यस मैम। राइट, ओके। सी बिफोर स्टार्टिंग द क्लास सी वांट टू टॉक टू यू समथिंग रिगार्डिंग दिस पैंडेमिक। सी प्लीज बी कॉशियस एवरीबडी, प्लीज स्टे एट होम। Most of you people are we not feeling well, it seems. So whatever may be the reason, please be cautious and be alert and attentive. Don't do any what is called as absurd things, like neglecting the external things, and avoid to touch any surface. Use the masks and use the sanitizers. See, evarni kadipina whatever it is, whether it may be a reason or maybe a fact, it is ever choosna bagaledani ani antunnaru. If it is a seasonal one, it's a fine thing, so please be maintain the hygiene. Ala kaadu anukunte, if any upset thing is there regarding your health, please don't worry, recover soon. Kedana problem undunte mee family lo kaani ledante mee daggara kaani ledante meeru kaani personal ga ఎవరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా ప్లీజ్ బీ కరేజ్ అండ్ బోల్డ్ గా ఉండండి. ఎవరు ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఆల్రెడీ అందరూ చెప్తున్నదే, సో నేను అదే చెప్తున్నాను. బట్ యాజ్ అ స్టూడెంట్ అండ్ యాజ్ దిస్ పర్టికులర్ స్టేజ్, మీరు లైట్ తీసుకోవచ్చు. ఎవరికన్నా వచ్చినా లేకపోతే మీరు నిజంగానే సఫర్ అవుతున్నా ఏం చేసినా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో. సో సిచ్యువేషన్స్ బయట చూస్తున్నారు కదా, వెరీ హారిబుల్. జస్ అండ్ మనం హాస్పిటల్స్ కి వెళ్ళినా కూడా మన దగ్గర మనకి ఆ పర్టికులర్ కేర్ లేదు. వన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఫెసిలిటీస్ కానివ్వండి, కేర్ కానివ్వండి, లేదంటే అట్మోస్ట్ హాస్పిటాలిటీ కానీ ఎవరి దగ్గర లేదు. సో ఈవెన్ మీరు చూస్తున్నారు ఫ్యామిలీస్ ఆర్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్, నోబడి ఆర్ బీన్ టేకింగ్ కేర్, నోబడి ఆర్ బీన్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ఫీలింగ్ బోల్డ్ టు అటెండ్ దట్ పర్టికులర్ పేషెంట్స్. సో పేషెంట్స్ ని కానీ లేకపోతే ఆ ఎన్వైరన్మెంట్ ని కానీ అటెండ్ అవ్వడానికి లేదంటే అక్కడ ఉండడానికి కానీ ఎవరు బోల్డ్ గా ఉండట్లేదు, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ లైక్ దే హ్యాస్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్. ఎవరికి వాళ్ళే మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆలోచించుకోండి. వీ విల్ బీ ద కేర్ టేకర్స్ ఆఫ్ అస్. మనకి మనమే కేర్ తీసుకోవాలి. మనకి బాగోపోయినా మనమే కేర్ తీసుకోవాలి, మనకు బాగున్నా మనమే కేర్ తీసుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దట్ మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు సర్వే, వీఆర్ నాట్ ఏబుల్ టు గో టు ద ఫ్యూచర్ థింగ్స్. సో ఫ్యూచర్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఫ్యామిలీ బాగుండాలి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటేనే కానీ మిగతా అదంతా కుదరదు. ఓకే, సో ఈ స్టేజ్ లో యాజ్ అ స్టూడెంట్ మీరు ఫ్రీ ఫీల్ అవుతారు, బయటకి వెళ్తే ఏమవుతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. కాబట్టి యాజ్ అ వెల్ విషర్స్ మేము ఆన్ అ ఫ్యాకల్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ వీఆర్ వార్నింగ్ యూ. చెప్పాలంటే వార్న్ చేస్తున్నామని అనుకోండి, యాజ్ అ వెల్ విషర్ మీకు అడ్వైస్ చెప్తున్నామని అనుకోండి. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ బీ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో బోల్డ్ గా ఉండి కరేజస్ గా ఉండండి. మీ ఇమ్యూనిటీని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఫుడ్ తీసుకోండి. ఏదైనా సిచ్యువేషన్ ఉంటే దాన్ని బెచ్చడానికి రెడీగా ఉండండి. అండ్ మోస్ట్లీ ట్రై టు అవాయిడ్ ద థింగ్స్ దట్ టు గో అవుట్ సైడ్. అండ్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే బట్ డోంట్ గెట్ వరీడ్ అబౌట్ ద థింగ్స్ అండ్ డోంట్ గెట్ ప్యానిక్ అండ్ ప్లీజ్ బీ మెయింటైన్ హైజీన్. ఓకే, అండ్ సో ఇదే మీకు చెప్తామని అనుకున్నాను. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బీన్ సెయింగ్ దట్ సంబడీ ఆర్ బీన్ ఫీలింగ్ నాట్ వెల్ ఆర్ సంబడీ బీన్ హాస్పిటలైజ్డ్, ఏదో ఒక ప్రాబ్లమ్ చెప్తున్నారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్ దట్ ఈస్, అది దేని వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది అనే కన్నా కూడా ఇప్పుడు మనం బాగోపోతే హాస్పిటలైజ్ అవ్వడం అనేది ఇట్స్ వాట్ ఈస్ కాల్డ్ అస్ కర్స్ అనమాట ఇప్పుడు ఈ మూమెంట్ లో. కాబట్టి మనం బయటకు వెళ్ళలేము, ఎక్కడ చూపించుకోలేము. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం తెచ్చుకోవద్దు. ఫస్ట్ థింగ్ మన ఫేట్ బాగోకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది వేరే విషయం, తప్పదు వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళాలి, చూపించుకోవాలి, హాస్పిటలైజ్ అవ్వాలి, అది వేరే విషయం. బట్ కానీ మనం తెచ్చుకోవాల్సినవి, మనం జాగ్రత్తగా ఉండాల్సినవి మాత్రం మనం జాగ్రత్తగా ఫాలో అయితేనే వీ విల్ బి సెక్యూర్డ్. ఓకేనండి, సో బయట సిచ్యువేషన్స్ చూస్తున్నాము. మేబీ మీరు చూస్తున్నది మీడియాలో కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, అది ఫేక్ అయినా అని ఫీల్ మీరు ఫీల్ అవ్వచ్చు, లేదంటే మీడియా ప్రాబబిలిటీ అయి అని అనుకోవచ్చు. బట్ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ మీరు ఎవరిదైనా కంపేర్ చేసి చూడండి, లేదంటే ఎవరికైనా
లైక్ డాక్టర్స్ కానీ లేదంటే మీ రిలేటివ్స్ లో ఎవరైనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆస్క్ దెమ్ దట్ హూ హాస్ బిన్ అండర్ గోన్ ఆర్ అండర్ వెంట్ ద సిచ్యువేషన్స్ అండర్ వెంట్ అయిన వాళ్ళని అడిగి చూడండి. సో దట్ యూ విల్ బి నోయింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ యూ విల్ బి నోయింగ్ ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ బీ అకరింగ్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. సో ప్రెసెంట్ రియల్ టైమ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు అర్థం చేసుకుని ప్లీజ్ బి కేర్ఫుల్ ఓకే అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అండ్ బిలవ్డ్ వన్స్ ఓకే. So that's it that I want to warn you. So alani meeru mee work neglect cheyadam atla ani gaadu meeru mee family tho undandi mee family tho spend cheyandi mee kavalsina mee techukondi undandi tinandi health chusukondi at the same time academic attend avvandi mee intlo care mee teeskondi but please be cautious ela undalo already manaki kotta situation emi kaadu but chala jagrataga undali because it's not giving time for us and it's not going to be giving any సింప్టమ్స్ ఫర్ అస్. మనకి ఏది సింప్టమ్స్ చెప్పట్లేదు అలాగే మనకి టైం ఇవ్వట్లేదు అది అది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికి అటాక్ అవుతుందో ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియట్లేదు. సో ప్రీవియస్లీ వీఆర్ హ్యావింగ్ సర్టెన్ సింప్టమ్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ సర్టెన్ టైమ్ టు గెట్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ లేదంటే సెపరేట్ అవడానికి కానీ మనకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ వాట్ యు ఆర్ సేయింగ్ నేను కరెక్ట్ ఐ మీన్ డిస్కరేజ్ చేయడం అని కాదు. ఈవెన్ పీపుల్ హూ గాట్ వ్యాక్సినేటెడ్ ఎవరైతే వ్యాక్సినేట్ చేయించుకున్నారో దే ఆర్ బీన్ ఆల్సో బీన్ సఫరింగ్ త్రూ. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ వీక్నెస్ అనుకోండి లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సిక్నెస్ అనుకోండి లేదా ఈ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్యాక్టివ్ వైరస్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఫామ్ లో మేబీ అటాకింగ్ దోస్ వీక్ పార్ట్స్ అటాక్ చేయటము బికాస్ ఆఫ్ సమ్ రీజన్ దే ఆర్ బీన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాపింగ్ దర్ లైఫ్స్. ఆ లైఫ్స్ అలా పోతున్నాయి లేదంటే ఇంకొకటి ఏదో ప్రాబ్లం వస్తుంది. సో అట్లా కాకూడదు అని అనుకుంటే we have to secure our immune system because this time the virus is going to be attacking the immune system very rapidly. Chala rapidly man immune system ni adi break chestundi. So adi manaku tagginda mana body lo positive unda negative unda enta varaku undi enni rojulu undi deenikanna kuda cheppalante adi mana immune system ni break chestundi kabatti that immune system may become low and weak so that it is going to be affected in any way. Adi covid vallane manaki ibbandi avutundi ani manam cheppalemu because of any reason and because of low immunity system which has been attacked by the virus we may get any disorder. So that ala manam avvaddu life long manam bear cheyaddu manam inkokaliki problem create cheyaddu manaki manamu problem create chesukoddu. So that be secure and be happy, don't worry and be cautious, okay? So that's what I want to carry and convey you as your well wishers, okay? మీ ఫ్రెండ్స్ ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా ప్లీజ్ కన్వే దీస్ థింగ్స్ ఓకే. సో విల్ బి మూవింగ్ ఇన్ టు ద టాపిక్ నౌ. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ బీన్ డిస్కసింగ్ అబౌట్ ద కరెస్పాండింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్ మోడల్ హౌ ఇట్ హస్ బీన్ హ్యాపెనింగ్. సో రైట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద RMI all those things and implementation of RMI is very important in the terms of your exams and all those things, okay? In the point of examination, this implementation of RMI is very important in this unit. Only the theory of implementation of RMI and also the Java implementation also, right? So we saw in the last class that how the design issues of the RMI can be overcome in the implementation of RMI, how the implementation, how the remote method invocation will be done between the two objects. So using the different other modules other than the two objects which you want to communicate with each other. So communicate cheyalanukuntunna two objects ay kaakunna inka different other modules em include ayi untayi avu ela communicate chestayi ela communication ki manaki use aitayi which sort of information they are being conveying those two objects for continuing their communication, what sort of information they are being giving us, how what sort of help they are being giving us, what sort of help they are being support they are being giving us for the two objects which are being communicating with each other. So what the local object is been doing, what the remote object is been doing, how the requests are being passed on, how the responses are being received, how they are being shielded, how they are being logged in, how they are being recorded, how they are being intimated, how they are being received. ఇలా అంతా మనం చూస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనకి ఎలాగ యూజ్ అవుతాయని. ఇన్ దోస్ వన్ కమ్యూనికేషన్ మాడ్యూల్ ఇస్ వన్ రిమోట్ రిఫరెన్స్ మాడ్యూల్ యాక్షన్స్ ఆఫ్ ద రిమోట్ రిఫరెన్స్ మాడ్యూల్ సర్వెంట్ మాడ్యూల్ RMI సాఫ్ట్వేర్ దట్ ఇంక్లూడ్స్ ద ప్రాక్సీ డిస్పాచర్ స్కెలెటన్
right? The binders, server threads. So how these binders are being helpful for us, how the server threads are being helpful for us, what are all the remote of this are going to be get activated, what is the use of or role of the activators in activating the remote objects, so how you are making them active to be until the communication is being completed, and what is the persistent object until which time of amount of time this persistent object is going to be retained until the communication completes, and what is the location service, how you are going to be locating a particular object with which you are being communicating, how you are going to identifying the specific location, all these things are being to be identified. Okay, and coming to the next one is distributed garbage collection. So already I told you that what is a distributed garbage collection? So distributed garbage collection is nothing but not completely avoiding any garbage that is being accumulated in the communication channel or at the side of the client or the server. Client side kani, server side kani, ee particular garbage collection ante nidangane idu chetta perukuntunda chettam disi manamu clean chesi collect chesi pedutunnam anedi kaadu. So as you are being communicating and connected with many number of distributed objects, so different processes tho manu connect ayyintam kaabatti ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఇన్స్టాంటేనియట్ అవుతాయి, దానికి సంబంధించిన టెంపరీ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకు అంటే నేను చెప్పాను, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద రష్ ఆన్ ద సర్వర్, రష్ సర్వర్ మీద ట్రాఫిక్ ని మనం రెడ్యూస్ చేయడానికి, రష్ ని తగ్గించడానికి, అలాగే ఎఫిషియన్సీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి, వీఆర్ బీన్ క్రియేటింగ్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆర్ స్కెలిటన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ యొక్క స్కెలిటన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక పర్టికులర్ క్లాస్ కి సంబంధించిన స్కెలిటన్ ఇస్ నథింగ్ బట్ అ కాపీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. వై? బికాస్ ద సేమ్ ప్రాసెస్ ఆర్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ ద సేమ్ మెథడ్ ఇస్ గోయింగ్ టు బి గెట్ ఇన్వోక్డ్ బై ద మెనీ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ క్లయింట్స్ అట్ ఎనీ మూమెంట్. ఒకటే ప్రోగ్రామ్ కి సంబంధించిన ఒకటే మెథడ్ ని హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో అలాంటప్పుడు ఉన్న అవైలబుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ స్కెలిటన్ ఆఫ్ ద పర్టికులర్ క్లాస్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ దట్ మూమెంట్. సో మనం ఏం చేయాలి అని అంటే అదే స్కెలిటన్ ని నెంబర్ ఆఫ్ కాపీస్ గా మనం క్రియేట్ చేయాలి. సో వైల్ క్రియేటింగ్ దట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ కాపీస్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్స్టాంటియేటెడ్ ఫర్ దోస్ కాపీస్ అండ్ ఇన్ టర్న్ దోస్ ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ టర్న్ ఇన్స్టాంటియేటింగ్ ఫర్దర్ ఆబ్జెక్ట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు కమ్యూనికేటింగ్ విత్ సమ్ అదర్ ప్రాసెసెస్ ఇన్ టర్న్. So all these are going to be creation of the skeletons, creation of the instantiation of the objects, instantiation of the intern objects are all going to be creating certain temporary files for working out or execution of the application. Application execute avadaniki manaku different types of temporary files kanivandi, like temporary channels kanivandi, temporary pipes kanivandi, ila different form avutu untayi. Endukante object to object communication virtual కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, వాటి మధ్యలో ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ క్రియేట్ చేయటము, టెంపరీ ప్రాక్సెస్ అవైలబుల్నెస్, ఇదంతా మనం క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే టెంపరీ ఫైల్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ యూ నో అబౌట్ టెంపరీ ఫైల్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఆర్ డేటా దట్ ఈస్ గోయింగ్ టు బి రిలెవెంట్ టు ద అప్లికేషన్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఇన్ యువర్ మొబైల్స్. సో ప్రతి యాప్ ఓపెన్ చేస్తే మీకు డేటా ఫోల్డర్ ఉంటుంది, క్యాషీ ఫోల్డర్ ఉంటుంది. ఈవెన్ దో యు ఆర్ బీన్ డిలీటింగ్ దిస్ పర్టికులర్ డేటా ఇన్ ద డేటా అండ్ క్యాషీ ఫ్లో cache folders, you are not going to be affected by the application working. Application functionality emi maradu, but unwanted data edaithe meeku data folders lo nu alage cache folders lo undo aa information ni meeru teesukuntu untaru. Why? Because they are going to be occupying the memory of you. Mee memory anta ekku occupy chestu untai. So that's why you want to go to refresh that particular folders from time to time. So velli aa folders ni pratisari meeru clear chestu untaru. Okay, so mee optimized phone collector or garbage collector edaithe undo mee mobile lo pratisari chesedare inta memory ni meeku free up chestundani cheptu untundi. So what it is doing is unused apps emaithe unnayo vaatini inactivate chesi, alage used apps la sambandhinchina temporary data or duplicate data edaithe undo adantha avoid chestu untundi. Alage oka particular object active ga undi anante background lo run avutundi ante dani sambandhinchina temporary files kuda అది హ్యాండిల్ చేయగలగాలి. విచ్ ఇస్ యాక్టివ్, విచ్ ఇస్ ఇన్యాక్టివ్ అనేది ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై. సో విచ్ ఇస్ యాక్టివ్, విచ్ ఇస్ ఇన్యాక్టివ్ అనేది కూడా ఐడెంటిఫై చేయాలి వైల్ కలెక్టింగ్ ద గార్బేజ్ కలెక్షన్. సో దానికోసం మనము జావా డిస్ట్రిబ్యూటెడ్ గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే డిస్ట్రిబ్యూటెడ్ గార్బేజ్ కలెక్షన్ లో ద ఎయిమ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఇఫ్ అ లోకల్ ఆర్ రిమోట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఇస్ స్టిల్ హెల్డ్ ఎనీవేర్ దెన్ ద ఆబ్జెక్ట్ we want to continue to exist. Okay, the object will continue to exist. So ఒక పర్టికులర్ రిమోట్ రిఫరెన్స్ కి సంబంధించి ఏదైనా ఆబ్జెక్ట్ ఇంకా
హెల్డ్ చేయబడిందా, కంటిన్యూ అవుతుందా, ఎగ్జిస్ట్ ఉందా, లేదంటే మనం దాన్ని రిలీజ్ చేసేయచ్చా, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చా, దాని యాక్టివ్ పొజిషన్ నుంచి ఇన్యాక్టివ్ పొజిషన్ లోకి మనం పంపించచ్చా అనేది ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే యు ఆర్ బీన్ ఇంప్లిమెంటింగ్ సర్టైన్ సాఫ్ట్వేర్ అనమాట. సో సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ గార్బేజ్ కలెక్షన్ మాడ్యూల్. సో ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, జావాలో అయితే మనం ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ లో ఒక గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో జావా డిస్ట్రిబ్యూటెడ్ గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, ఇట్స్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ రిఫరెన్స్ కౌంటింగ్. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కి కానివ్వండి, ఒక మెథడ్ కి కానివ్వండి, ఒక క్లాస్ కి కానివ్వండి, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో ఫస్ట్ ముందు మనం కౌంట్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ దట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ దట్ హౌ మెనీ డిఫరెన్సెస్ ఆబ్జెక్ట్స్ ఆర్ బీన్ రిమైండ్ యాక్టివ్, విచ్ ఆర్ బీన్ రిమైండ్ ఇన్యాక్టివ్. సో అసలు ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కి సంబంధించి ఎన్ని రిఫరెన్సెస్ జనరేట్ అయ్యాయి, ఎంతమంది దాన్ని యాక్సెస్ అడుగుతున్నారు. సో యాక్సెస్ అడిగిన దాన్ని బట్టి రిమోట్ రిఫరెన్సెస్ జనరేట్ అవుతాయి. సో ఆ రిమోట్ రిఫరెన్సెస్ కౌంట్ చేసుకుని మనం పెట్టుకుంటాం. సో అవి కనుక దే హావ్ బీన్ టెర్మినేటెడ్ దేర్ అప్లికేషన్ కనుక టెర్మినేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రిఫరెన్సెస్ జనరేట్ అయినాయి, అంటే 100 పీపుల్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని ఒక మెథడ్ ని ఇన్వోక్ చేసి వర్క్ చేయాలనుకుంటున్నారు. సో 100 ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ఆబ్వియస్లీ క్రియేట్ దే విల్ బి క్రియేటింగ్. ఆ 100 ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ కౌంట్ చేసుకుని ఫస్ట్ మనం పెట్టుకుంటాం. వై? బికాస్ దట్ కౌంటర్ హ్యాస్ టు బి గెట్ డిక్రిమెంటెడ్ వన్స్ దే హావ్ బీన్ కంప్లీటెడ్ దర్ వర్క్. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు టెర్మినేట్ అయిపోయారు అనుకుంటే, ఆ ఎండ్ యూజర్ వెళ్ళిపోయారు అని అనుకుంటే, దే ఆర్ బీన్ నాట్ వర్కింగ్ విత్ దిస్ అప్లికేషన్ అనుకుంటే, వాట్ ఎవర్ ద 100 రిఫరెన్సెస్ ఆబ్జెక్ట్స్ ఆర్ దే, దే హ్యాస్ టు బి గెట్ టెర్మినేటెడ్, దే హ్యాస్ టు బి కన్వర్జ్డ్. సో అందులో 50 మెంబర్స్ వర్క్ చేసేసి కంప్లీట్ చేసేసుకున్నారు. సో 50 మెంబర్స్ కి సంబంధించిన కౌంటింగ్ రిఫరెన్స్ మనం ఏం చేయాలి? వి హావ్ టు అవాయిడ్ ఓన్లీ 50 ఆర్ బీన్ యాక్టివ్ నౌ అండ్ దే ఆర్ బీన్ వర్కింగ్ నౌ. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రిఫరెన్స్ కౌంటింగ్ కౌంట్ చేసుకుంటాం. దెన్ వెనవర్ రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎంటర్స్ ఏ ప్రాసెస్, ఏ ప్రాక్సీ విల్ బి క్రియేటెడ్. సో ప్రతి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఒక ప్రాసెస్ లో ఎంటర్ అయిన ప్రతిసారి కూడా ఏమవుతుంది అంటున్నారు, ఏ ప్రాక్సీ విల్ బి క్రియేటెడ్. ప్రాక్సీ అంటే ఏంటో, ఎందుకు ఉపయోగపడుతుందో మనం ఆల్రెడీ చెప్పాం. టు గెట్ ద లోకల్ ఐపీ యాక్సెసింగ్, లోకల్ ఐపీ యాక్సెసింగ్ కోసం మనం ఈ ప్రాక్సీని క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే ఒక రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఒక ప్రాసెస్ లో ఎంటర్ అవుతుందో దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ప్రాక్సీ క్రియేట్ అవుతుంది. ద సర్వర్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద న్యూ ప్రాక్సీ ఎట్ ద క్లయింట్, క్లయింట్ దగ్గర ఆ ప్రాక్సీ రన్ అవుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పాను, ఏ వాంట్స్ టు కమ్యూనికేట్ రిమోట్లీ విత్ బి, బీస్ రిమోట్ ప్రాక్సీ విల్ బి స్టోర్డ్ ఎట్ ఏ సైడ్. ఏ ఇస్ బీన్ యాక్టింగ్ యాజ్ అ క్లయింట్, బి ఇస్ బీన్ యాక్టింగ్ యాజ్ అ సర్వర్. సో ఏ బీతో కమ్యూనికేట్ అవుతుంది అనుకున్నప్పుడు బి విల్ బికమ్ అ రిమోట్ ఆబ్జెక్ట్. సో బి కి సంబంధించిన రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏ కి క్రియేట్ అవుతుంది అండ్ B యొక్క ప్రాక్సీ ఏ దగ్గర స్టోర్ అవుతుంది. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఏ విల్ బి బికమింగ్ అ రిమోట్ ఆబ్జెక్ట్, ఏ విల్ బి అవైలబుల్ విత్ అ రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఫర్ బి ఇన్ ఆర్డర్ టు పేర్ ఇట్ అప్ విత్ అండ్ టు కమ్యూనికేట్. అలాగే బి యొక్క ప్రాక్సీ ఏ దగ్గర స్టోర్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం చెప్తున్నాం. ఏం చెప్తున్నాం, ప్రతిసారి ఒక రిమోట్ ఆబ్జెక్ట్ ఒక ప్రాసెస్ ఎంటర్ అయినప్పుడు దానికి సంబంధించిన ప్రాక్సీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ దగ్గర క్రియేట్ అవుతుంది. అదే ఇన్ఫర్మేషన్ మన సర్వర్ సిస్టమ్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ద సర్వర్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద న్యూ ప్రాక్సీ ఎట్ ద క్లయింట్. లేటర్ వెన్ దెర్ ఇస్ నో లాంగర్ ఏ ప్రాక్సీ ఎట్ ద క్లయింట్, ద సర్వర్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్. ఎప్పుడైతే మనము వాట్ ఇస్ కాల్డ్ యాజ్ రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని టర్మినేట్ చేసుకుని దాంతో కమ్యూనికేట్ టెర్మినేట్ చేసుకున్నామో, ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాము, ఆ ప్రాక్సెస్ ని వదిలేస్తాము. ఆ ప్రాక్సీ వదిలేగానే ఆటోమేటిక్ ఏం చేయాలి, మళ్ళీ దాన్ని మనం సర్వర్ కి ఇన్ఫార్మ్ చేయాలి, దెర్ ఇస్ నో ప్రాక్సీ ఫర్ దట్ పర్టికులర్ క్లయింట్ ఎట్ దట్ పర్టికులర్ సైడ్, సో దట్ ద రిమోట్ రిఫరెన్స్ హ్యాస్ బీన్ వాట్ ఇస్ కాల్డ్ అస్ ఏమనాలి దాన్ని డీ రిజిస్టర్ అయింది అనుకుందాం. అరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మనము డీ రిజిస్టర్ చేసుకుందాం, అక్కడ వదిలేసాం అనమాట దాన్ని. సో ఇన్ఫర్మేషన్ మనము అంటే ఈ గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ రిఫరెన్స్ కౌంటింగ్ తీసుకుంటాము, తర్వాత రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చిన ప్రతిసారి మనం ప్రాక్సీ క్రియేట్ అయింది అన్న విషయం సర్వర్ కి ఇంటిమేట్ చేస్తాము. ఎప్పుడైతే ఒకసారి మనం ప్రాక్సీని మనం రిజెక్ట్ చేస్తామో దెన్ ఆటోమేటిక్లీ ద సర్వర్ విల్ బి సేమ్ ఇంటిమేటెడ్ విత్. ఓకే, సో each server process maintains a set of the names of the process that hold remote object reference for each of its remote objects. ఇది మనకు తెలిసిందే. ప్రతి సర్వర్ ప్రాసెస్ కూడా దానికి సంబంధించిన రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిమోట్ ఆబ్జెక్ట్స్ వాటి యొక్క నేమ్స్ ఇట్ ఇట్స్ గోయింగ్ టు బి సేవింగ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బి డాట్ హోల్డర్స్ ఈస్ అ సెట్ ఆఫ్ క్లయింట్ ప్రాసెసెస్ దట్ హ్యావ్ ప్రాక్సెస్ ఫర్ ఆబ్జెక్ట్ బి. బి డాట్ హోల్డర్స్ ఈస్ ద సెట్ ఆఫ్ క్లయింట్ ప్రాసెసెస్ దట్ హ్యావ్ ప్రాక్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ బి. బి డాట్ హోల్డర్స్ అనే ఒక పర్టికులర్ ఫోల్డర్ లో లేకపోతే ఒక పర్టికులర్ కలెక్షన్ ఏంటి అంటే సెట్ ఆఫ్ క్లయింట్ ప్రాసెసెస్ దట్ హ్యావ్ ప్రాక్సెస్ ఫర్ ఆబ్జెక్ట్ బి. ఏ పర్టికులర్ ప్రాసెస్ అంటే ఏ క్లయింట్స్ నుంచి అయితే బిని యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఉందో, ఏ క్లయింట్స్ నుంచి అయితే బిని యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఉందో వాటి యొక్క నేమ్స్
వాటి యొక్క ఎక్కడైతే ప్రాసెస్ అంటే బి ప్రాసెస్ ఎవరెవరైతే హోల్డ్ చేయగలరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం బి డాట్ హోల్డర్స్ లో స్టోర్ చేస్తున్నాము. సో బి డాట్ హోల్డర్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ డేటా కన్సిస్టింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద పాసిబిలిటీ టు క్రియేట్ ద ప్రాక్సీస్ ఆఫ్ బి అట్ దైర్ సైడ్. ఏ అయితే క్లయింట్ ప్రాసెసెస్ బి ప్రాసెస్ క్రియేట్ చేయగలవో అంటే మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాయో మీతో కమ్యూనికేట్ చేసే ప్రతి దానికి కూడా వాటి దగ్గర బి యొక్క ప్రాక్సీ ఉండాలి. కాబట్టి వాటి యొక్క నేమ్స్ ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, బి డాట్ హోల్డర్స్ అనే ఫోల్డర్ లో లేదంటే ఒక ప్రాసెస్ లో ఒక ఆబ్జెక్ట్ లో మనం దాన్ని స్టోర్ చేస్తున్నాం. సో వెన్ ఎ క్లయింట్ సి ఫస్ట్ రిసీవ్స్ ఎ రిమోట్ రిఫరెన్స్ టు ఎ పర్టికులర్ రిమోట్ ఆబ్జెక్ట్ బి, ఇట్ టేక్స్ అన్ యాడ్ రిఫరెన్స్ టు బి. ఏమంటున్నారు, వెన్ ఎ క్లయింట్ సి ఫస్ట్ రిసీవ్స్ ఎ రిమోట్ రిఫరెన్స్ టు ఎ పర్టికులర్ రిమోట్ ఆబ్జెక్ట్ బి, క్లయింట్ సి అనేది బి ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఒక రిమోట్ రిఫరెన్స్ రిసీవ్ చేసుకుందాం అనుకుందాం, అది అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ మేక్స్ అన్ యాడ్ రిఫరెన్స్ విత్ బి. అంటే సి అనేది బితో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, రిమోట్ ఆబ్జెక్ట్ తో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, అండ్ సి ఇస్ గోయింగ్ టు బి రిసీవింగ్ ఆ రిఫరెన్స్ ఫర్ ద రిమోట్ ఆబ్జెక్ట్ బై బి. సి బితో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది, సి రిమోట్ గా బితో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు సికి ఏం కావాలి, రిమోట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ కావాలి. ఆ రిమోట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఎలా యాడ్ అవుతుంది, యాడ్ రిఫరెన్స్ ఆఫ్ బి, బికి సంబంధించిన రిఫరెన్స్ ని అది యాడ్ చేసుకుంటుంది. ఎవరు యాడ్ చేసుకుంటారు, C is going to be adding that particular remote reference object to its memory. Invocation to the server of that remote object and then creates a proxy C. The server adds C to the B dot folders. Aim is to the add reference B invocation to the server of that remote object and then creates a proxy. మనకు అది ఆల్రెడీ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ బితో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది, అప్పుడు ఏం జరుగుతుంది, ఏ హ్యాస్ టు రిసీవ్ అ రిమోట్ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ టు బి ఇంటిమేటెడ్ టు ద బి ఇట్ సెల్ఫ్. ఈ రిమోట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇది గెట్ చేసుకుందో దాన్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి, బికి ఇంటిమేట్ చేయాలి. ఎందుకంటే బి దగ్గర ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మాడ్యూల్ ఉంటుంది, దాంట్లో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ టేబుల్ ఉంటుంది, అందులోనే మన రిమోట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసుకుంటాము. సో ఎప్పుడు సి బితో కమ్యూనికేట్ చేయాలనుకున్నా ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని బితో కమ్యూనికేట్ చేసుకుంటుంది. కాబట్టి సి రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిమోట్ ఆబ్జెక్ట్ ని మళ్ళీ బికే ఇంటిమేట్ చేస్తాం, ఆర్ బి ఏ సర్వర్ లో అయితే ఉందో ఆ సర్వర్ కే ఇంటిమేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు బి ఏం చేస్తుంది, ద సర్వర్ యాడ్స్ సి టు బి డాట్ హోల్డర్స్. అదే కదా నేను చెప్పాను, బి డాట్ హోల్డర్స్ ఏం స్టోర్ చేసుకుంటుంది, ఏమేమైతే క్లయింట్స్ దాంతో యాక్సెస్ చేస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా బి డాట్ హోల్డర్స్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ బి డాట్ హోల్డర్స్ లో ఏం యాడ్ చేసుకోవాలి, ఇది బి సిని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సి వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ఇట్ అండ్ ఇట్స్ అ క్లయింట్ ఫర్ ఇట్. ఓకే, సో వెన్ అ క్లయింట్ సీస్ గార్బేజ్ కలెక్టర్ నోటీసెస్ దాట్ ఎ ప్రాక్సీ ఫర్ రిమోట్ ఆబ్జెక్ట్ బి ఇస్ నో లాంగర్ రీచబుల్, ఇట్ మేక్స్ ఎ రిమూవ్ రిఫరెన్స్ బి ఇన్వకేషన్ టు ద కరస్పాండింగ్ సర్వర్ and then deletes the proxy, the server removes c from the b holders. eppudaithe c garbage collector daniki remote object proxy available ga ledu anukuntundo, ante remote object daniki ippudu available ga ledu ananante dan daggara remote object reference kuda ledu anartham, daniki available ga ledu ante b is not available currently for accessing for the c. సికి బి అవైలబుల్ గా లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అనమాట, ఇట్స్ నాట్ హ్యావింగ్ అవైలబుల్ ఆఫ్ ద రిమోట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ నాట్ ఆల్సో అవైలబుల్ విత్ ద ప్రాక్సీ ఆఫ్ ద బి ఎట్ సైడ్ ఆఫ్ సి. సి దగ్గర బి ప్రాక్సీ ఉండదు, అలాగే బి దగ్గర సి యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది, సి ఈస్ గోయింగ్ టు బి డూయింగ్ అ ఫంక్షన్ కాల్డ్ యాజ్ రిమూవ్ రిఫరెన్స్ ఆఫ్ బి. ఇందాక ఏం చేస్తుంది, యాడ్ రిఫరెన్స్ ఆఫ్ బి ఉంది, ఎప్పుడైతే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో యాడ్ రిఫరెన్స్ ఆఫ్ బి అని యాడ్ చేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, రిమోట్ రిఫరెన్స్ ఆఫ్ బి అని చెప్పి సర్వర్ కి ఇంటిమేట్ చేస్తుంది. అంటే సి ఇస్ గోయింగ్ టు బి రిక్వెస్టింగ్ ద సర్వర్ టు రిమూవ్ ద రిఫరెన్స్ ఆఫ్ బి ఫ్రమ్ యువర్ సైడ్. నేను ఏదైతే రిఫరెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నానో ఇప్పుడు నాకు అది అవైలబుల్ గా లేదు కాబట్టి దాన్ని ఇప్పుడు నువ్వు డిలీట్ చేసేసాయని సర్వర్ కి చెప్తుంది. ఎప్పుడైతే మనం డిలీట్ చేసేయమని చెప్పామో ఆటోమేటిక్ గా బి దగ్గర హోల్డర్ లో ఉన్న మన నేమ్ ని కూడా బి డిలీట్ చేసేస్తుంది. ఇందాక ఏం చేసుకుంది, మనం యాడ్ చేయమన్నాం కాబట్టి ఓకే బి ఇస్ వన్ ఆఫ్ ద క్లయింట్ ఆఫ్ సి, సారీ సి ఇస్ వన్ ఆఫ్ ద క్లయింట్ ఆఫ్ ద బి అని చెప్పేసి బి యాడ్ చేసుకుంది. ఇప్పుడు సి ఏం చేస్తుంది, నేను నీతో మాట్లాడను, ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ అండ్ యు ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ మీ, సో దట్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ దట్ ఈస్ బీన్ క్రియేటెడ్ ఫర్ మీ ప్లీజ్ డిలీట్ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ టేబుల్ లో ఉన్న నా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు డిలీట్ చేసాయి, నువ్వు నాకు ఇప్పుడు అవైలబుల్ గా లేవు అని బీకి ఇంటిమేట్ చేస్తుంది. ఎప్పుడైతే బీకి ఇంటిమేట్ చేస్తుందో, బి సర్వర్ సిస్టమ్ కి ఇంటిమేట్ చేస్తుందో, ఇమీడియట్ గా బి ఏం చేస్తుంది, దాని హోల్డర్ లో ఉన్న సీ నేమ్ ని
డిలీట్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద గార్బేజ్ కలెక్షన్ విల్ బి డన్. ఎందుకు అంటే ఇక్కడ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, దానికి క్రియేట్ అయిన ప్రాక్సీ రెండు కూడా ఇప్పుడు అన్యూజ్డ్, దే ఆర్ బీన్ వేస్టెడ్లీ కెప్ట్ డేర్, అవి రెండు వేస్ట్ గా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే సిని బి హోల్డ్ చేయాలి, బిని సి హోల్డ్ చేయాలి, ఇవి రెండు హోల్డ్ చేయడం ఎందుకు? దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ లాజికల్ కనెక్షన్ ఫర్ ద కమ్యూనికేషన్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దోస్ థింగ్స్? ఐదర్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్, ఐదర్ ద ప్రాక్సీ. సో అవి రెండు రిమూవ్ చేసేస్తే క్యాన్ వి బి సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద వేస్టేజ్? వేస్టేజ్ ప్రాబ్లమ్ మనం తీసిస్తున్నాం కదా, మెమరీని మనం అక్కడ సెక్యూర్ చేస్తున్నాం కదా. సో ఫర్ దాట్ వన్ యూ ఆర్ గోయింగ్ టు కలెక్టింగ్ ద గార్బేజ్. వన్ మూమెంట్. రైట్, సో ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటానమ్మా, హౌ యూఆర్ గోయింగ్ టు కలెక్టింగ్ ద గార్బేజెస్. సో ఎప్పుడైతే బి డాట్ హోల్డర్స్ ఎంప్టీ అవుతుందో, ద సర్వస్ లోకల్ గార్బేజ్ కలెక్టర్ విల్ రీక్లెయిమ్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై బి అన్లెస్ దెర్ ఆర్ ఎనీ లోకల్ హోల్డర్స్. సో ఎప్పుడైతే బికి ఏదైనా లోకల్ హోల్డర్స్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ హోల్డర్స్ లో స్టోర్ అయి ఉంటుంది, లేదు అనుకుంటే బి హోల్డర్స్ అనే బి డాట్ హోల్డర్స్ అనే ఫోల్డర్ టోటల్ గా ఎంప్టీ ఉంటుంది. సో అలాగా సర్వర్ యొక్క లోకల్ గార్బేజ్ కలెక్టర్ అవి చేసుకుంటుంది, అలాగే క్లయింట్ యొక్క లోకల్ గార్బేజ్ కలెక్టర్ బీకి ఎప్పుడైనా కావాలంటే బీతో ఇంటిమేట్ చేస్తుంది, లేదంటే సి దగ్గర చూసుకుంటుంది. అంటే సి దగ్గర సిఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లోకల్ గార్బేజ్ కలెక్టర్స్ అండ్ బీఈస్ ఆల్సో హ్యావింగ్ ద లోకల్ గార్బేజ్ కలెక్టర్స్. సో క్లయింట్ సిస్టమ్ లోను ఇంటర్నల్ గా క్రియేట్ అయ్యే ప్రాక్సెస్, ఇంటర్నల్ గా క్రియేట్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే సర్వర్ సిస్టమ్ లోను ఇంటర్నల్ గా క్రియేట్ అయ్యే ఆబ్జెక్ట్స్, ఇంటర్నల్ గా క్రియేట్ అయ్యే ప్రాక్సెస్ ఉంటాయి. సో వాటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. బట్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ లో ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయో, సి టు బి అండ్ బి టు సి కూడా ఒకదానికొకటి ఇన్ఫార్మ్ చేసుకోవాలి. ఎందుకు అంటే సి ఈజ్ నో మోర్ వాంట్ టు కమ్యూనికేటింగ్ విత్ బి, సో నో నీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఫర్ సి టు కమ్యూనికేట్ విత్ బి, అండ్ నో నీడ్ ఆఫ్ ద బి ప్రాక్సీ అట్ ద సైడ్ ఆఫ్ ద సి. సి బితో కమ్యూనికేట్ చేయట్లేదు, సి యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ బి దగ్గర ఎందుకు, అండ్ బి యొక్క ప్రాక్సీ సి దగ్గర ఎందుకు? సో దిస్ ఇస్ టు బి ఇంటిమేటెడ్ విత్ ఈచ్ అదర్. సి టు బి, బి టు సి ఒకదానికి ఒకటి ఇంటిమేట్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ బట్టి
So in this way, the garbage collection is going to be working out. So వచ్చింది అనుకుంటామా, క్లారిటీ వచ్చిందా, హౌ ద గార్బేజ్ కలెక్షన్ విల్ బి డన్. గార్బేజ్ కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ద టెంపరీ ఫైల్స్ దట్ ఆర్ బీన్ క్రియేటెడ్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఆబ్జెక్ట్స్ వెన్ ఎవర్ దే ఆర్ నాట్ నీడెడ్ ఎప్పుడైతే అన్వాంటెడ్ డేటా ఆర్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయి ఉన్నాయో వాటిని మనము ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేసి యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ స్టేటస్ నుంచి దే విల్ బి హ్యాస్ టు బి రిజాల్వ్డ్ అంటే వాటిని కన్వర్ట్ చేసేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎలా జరుగుతుంది, హౌ దిస్ పర్టికులర్ అల్గోరిథం విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ వైల్ కలెక్టింగ్ ద ఆబ్జెక్ట్స్ అంటే దిస్ అల్గోరిథం ఇస్ ఇంటెండెడ్ టు బి క్యారీడ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ పెయిర్ వైజ్ రిక్వెస్ట్ రిప్లై కమ్యూనికేషన్ విత్ అట్మోస్ట్ వన్స్ ఇన్వోకేషన్ సెమాంటిక్స్ బిట్వీన్ ద రిమోట్ రిఫరెన్స్ మాడ్యూల్స్ ఇన్ ప్రాసెస్. అయితే ఈ గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఇట్ ఇస్ ఆల్సో బీన్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ ద రిమోట్ రిఫరెన్సెస్ మాడ్యూల్స్ అనమాట. అంటే డైరెక్ట్ గా ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇన్వాల్వింగ్ హియర్ అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ఇంప్లిమెంటింగ్ దిస్ గార్బేజ్ కలెక్షన్. ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ చేస్తాయని ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో వాటి కమ్యూనికేషన్ మాడ్యూల్స్ తో ఎలా అయితే వర్క్ అవుతుందో ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ అనేది ఎవరు మెయిన్ గా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ద గార్బేజ్ కలెక్షన్ విల్ బి డన్ బై ద remote reference modules. Why? Because the objects that are being created by them created and the storage of the objects will be done within the remote object tables which are maintained by the remote reference modules. Remote object tables ever maintain chestaru, remote reference modules e maintain chestayi. Manaki create aina manaku kavalsina remote objects anni ekkada untayi remote object table lo untayi, maintain chesedi రిమోట్ రిఫరెన్స్ మాడ్యూల్స్. కాబట్టి ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు వాడట్లేదు, ఎవరు యాక్టివ్ లో ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్ లో ఉన్నారు, ఎవరు కమ్యూనికేటింగ్, ఎవరు నాట్ కమ్యూనికేటింగ్ అనేది ద రిమోట్ రిఫరెన్స్ మాడ్యూల్స్ ఆర్ ఏబుల్ టు నో దాట్. సో యాజ్ దే నో ద స్టేటస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ దే ఆర్ బీన్ కమ్యూనికేటింగ్ అండ్ విచ్ ఆర్ నాట్ కమ్యూనికేటింగ్, విచ్ ఆర్ యాక్టివ్ ఇన్ స్టేట్, విచ్ ఆర్ నాట్ ఇన్ స్టేట్, విచ్ వాంట్స్ టు రిజాల్వ్, విచ్ డజంట్ వాంట్ టు, ఎవరు రిజాల్వ్ చేయాలనుకుంటున్నారు, ఎవరు ఇంకా ఉంచాలనుకుంటున్నారు, పర్సిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, యాక్టివేటర్స్ ఏమున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది, రిమోట్ రిఫరెన్స్ మాడ్యూల్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంటింగ్ ద రిమోట్ గార్బేజ్ కలెక్షన్ ప్రొసీజర్ విత్ ఆ రిక్వెస్ట్ రిప్లై కమ్యూనికేషన్ బేస్డ్ ఆన్ అట్మోస్ట్ వన్స్ ఇన్వోకేషన్ సెమాంటిక్స్. అట్మోస్ట్ వన్స్ ఇన్వోకేషన్ సెమాంటిక్స్ యూజ్ చేసి రిక్వెస్ట్ రిప్లై కమ్యూనికేషన్ బేసిస్ లో దే ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటింగ్ ద పేర్ వైజ్ అల్గోరిథం అనమాట. అంటే ఇద్దరు కూడా కమ్యూనికేట్ చేసుకుని మ్యూచువల్ గా అండర్స్టాండ్ చేసుకుని దెన్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఇన్ దేర్ కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ టేబుల్స్. ఓకే, నీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ మాకు సంబంధించినవి, మా దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ నీకు సంబంధించినవి, విచ్ ఆర్ యాక్టివ్ నౌ, విచ్ ఆర్ నాట్ యాక్టివ్ నౌ, ఎవరు ఎవరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయట్లేదు అనేది దే విల్ బి ఇంటిమేటింగ్ విత్ ఈచ్ అదర్ on understanding basis they will be doing that particular thing called as garbage collection. Avi collect chestuni ever inactive chesesayali ever resolve chesal anedi they will understand with each other anamata. Okay, but akkada mechanism entante at most once mechanism ante kachithanga edo oka corrective measure use chestuni check chestuni then they will be able to do that. Next, the algorithm tolerates communication failures. ఖచ్చితంగా వీళ్ళు ఒక కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ టాలరేట్ చేస్తుంది, ఎందుకంటే మనం అక్కడ కరెక్టివ్ మెసేజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అట్ మోస్ట్ వన్స్ ఇన్వోకేషన్ సెమాంటిక్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. సో ఇఫ్ యాడ్ రిఫరెన్స్ ఆఫ్ బి కాల్ రిటర్న్స్ అండ్ ఎక్సెప్షన్, ఒకవేళ కనుక ఎప్పుడన్నా యాడ్ రిఫరెన్స్ ఆఫ్ బి అనేది కాల్ వస్తుంది అనుకోండి, మనం ఆబ్జెక్ట్ ని యాడ్ చేసేటప్పుడు అదేమైనా ఎక్సెప్షన్ రిటర్న్ చేసినా లేదు, అది ఫెయిల్ అయినా ఏదైనా కూడా విల్ బి హ్యావింగ్ అ లీజ్ లైన్ టు డూ దాట్. ఎప్పుడన్నా మనకి రిమూవ్ చేసినప్పుడు కానీ యాడ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక ఎక్సెప్షన్ రేజ్ అయినా కూడా వీఆర్ ఏబుల్ టు డూ దాట్ బై అ సింగిల్ లీజల్ లైన్. ఒక పర్టికులర్ లీజ్ ఆప్షన్ మనకి ఇస్తుంది, ఎందుకంటే అట్మోస్ట్ వన్స్ ఇన్వోకేషన్ సెమాంటిక్స్ ఫాలో అవుతుంది, అంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఒక్కసారి సక్సెస్ఫుల్ గా ఆ మెకానిజం వర్క్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా, ఎప్పుడు ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలనుకున్నా మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు విల్ బి హ్యావింగ్ ద టాలరెన్స్. ద అల్గోరిథం టాలరెన్స్ ఫెయిల్యూర్స్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్. క్లయింట్ ప్రాసెస్ ఫెయిల్ అయినా కూడా మనకి అల్గోరిథం సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద డిస్ట్రిబ్యూటెడ్ గార్బేజ్ కలెక్షన్ దట్ ఈస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మాడ్యూల్స్ యాజ్ దే నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ యాక్టివ్ అండ్ ఇన్ స్టేట్ అండ్ విచ్ ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్, సో దట్ దే విల్ బి కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ మెయింటైనింగ్ ద వాట్ ఈస్ కాల్డ్ అట్మోస్ట్ వన్స్ ఇన్వోకేషన్ సెమాంటిక్స్ యూజ్ చేసుకుని ఫాల్స్ ఏమైనా ఉంటే వాటిని టాలరేట్ చేస్తూ అసలు జరిగిందా జరగలేదా లేకపోతే రిమోట్ రిపోర్ట్ రిఫరెన్స్ అనేది వచ్చిన ప్రాపర్ కాల్ అయినా కాదా అనేది చెక్ చేసుకుని దెన్ దే విల్ డూ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద కరెస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద రిమోట్ ఆబ్జెక్ట్ టేబుల్ ఆఫ్ ద టూ పార్టీస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో విల్ బి మూవింగ్ టు ద ఆర్పిసి. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్ యాజ్ వీ హ్యావ్ టు మూవ్. కర్ఫ్యూ ఉంది కాబట్టి మేము అర్లీగా వెళ్ళిపోవాలి, కాబట్టి టైం అవ్వకుండానే నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓన్లీ 2 మినిట్స్ ఉంది. ఓకే, ఇంకా ఆల్రెడీ 8 మినిట్స్ ఉంది, బట్ ఐఎమ్ నాట్ ఐఎమ్ క్లోజింగ్ హియర్ యాజ్ వీ హ్యావ్ టు క్లోజ్ ద కాలేజ్ అండ్ మూవ్ ఫ్రమ్ హియర్. ఓకేనండి,
So please be cautious and please be stay safe and stay healthy. Okay, and don't worry and panic with the situations, and be take care of your loved ones also. Okay, thank you. Take care. Bye for today.